నీ హయాంలో శంకుస్థాపనలు, శిలాఫలకాలు తప్ప ప్రారంభోత్సవం శిలాఫలకం కనిపించదే అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మహానాడులో ఫేజ్ 1 మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు ఎన్ని ఫేజులు విడుదల చేస్తాడో, ఇంకెన్ని వస్తాయో తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు చేస్తే అధికారంలోకి వచ్చి 10% అమలు చేశాడా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ 98% హామీలు అమలు చేశారన్నారు. డీబీటీ పద్ధతి ద్వారా 2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫేజ్ 1 మేనిఫెస్టో విడుదల చేశారు, ఇంకెన్ని ఫేజ్లు వస్తాయో తెలియదు. ఫేజ్ 1 మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది, 2014 ఎన్నికల్లో నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేశానని కానీ లేదా హామీలు అమలు చేయలేకపోయానని కానీ చెప్తే బాగుండేది. దాని గురించి సైలెంట్ అయిపోయాడు, ఏం మాట్లాడటం లేదు, నోరు మెదపటం లేదు. 2014లో ఏమి చేశాము, ఏమి జరిగింది, నన్ను ఎందుకు ప్రజలు చీకొట్టారు ఓడించారు అనేటువంటిది మాట్లాడటం లేదు. మరలా పాపం తనలాగే ప్రజలు కూడా జ్ఞాపక శక్తి కోల్పోయి ఉంటారు. 1-5 సంవత్సరాలు గడిచిపోయింది, ఓడిపోయా, మరలా ఏదో ఒక విధంగా గెలవాలి కాబట్టి కొత్త నాటకంతో ఈరోజు తెరతీయడం జరిగింది. కొత్త నాటకానికి చంద్రబాబు నాయుడు తెరతీయడానికి మహానాడుని వేదికగా చేసుకున్నాడు. 2014లో చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నాం, 650 వాగ్దానాలు ఇచ్చాడు మేనిఫెస్టోలో. చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అక్షరాల 650 వాగ్దానాలు పొందుపరిస్తే కనీసం వాటిల్లో 10% అమలు చేసినటువంటి సందర్భం ఉందో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు చెప్పాల్సింది, ఇదిగో మేము చెప్తున్నాం, ఈరోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే 90% అమలు చేశాం. నువ్వు ధైర్యంగా చెప్పాల్సింది, మా ప్రభుత్వంలో ఇదిగో 8% హామీలు అమలు చేశామని చెప్పేటువంటి ధైర్యం లేదు. ఈరోజు అందుకనే 98% హామీలు అమలు చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 211,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు జమ చేయడం జరిగింది. చంద్రబాబు చెప్పాల్సింది, నీ హయాంలో పేదవాడికి సంబంధించి ఎంత మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశావు, ఎంత మేర అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించావు. ఈరోజు దానికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన శిలాఫలకం తప్ప ప్రారంభోత్సవ శిలాఫలకం కనిపించదే. ఈరోజు నిన్న మేము వెళ్ళాం రామాయపట్నం పోర్టు, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ శరవేగంతో పనులు జరుగుతున్నాయి. దాదాపుగా జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈరోజు పూర్తయింది. నీ హయాంలో ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఒక మాట చెప్పాడు, నేను వేసినటువంటి శంకుస్థాపన అంటే నువ్వు శంకుస్థాపనకు పరిమితమైనటువంటి ముఖ్యమంత్రివి తప్ప నిధులు ఇచ్చి వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసేటువంటి ముఖ్యమంత్రి కాదు అనేటువంటిది చెప్పకనే నేను నోటుకుండా చెప్పేటువంటి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి